హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో ఈజీగా క్విక్గా చేసుకునే డెలిషియస్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఈ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లో ఎంతో సులభంగా మనకు దొరికే వెజిటబుల్స్తో చేసుకోవచ్చు. చూడండి, ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఉంది. దీన్ని మనం ఇంట్లో 5 మినిట్స్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టి ఉడికించుకొని పెట్టుకున్నాను. దీన్ని పొడిపొడిగా ఈ విధంగా మనం ఉడికించుకోవాలి ఈ రైస్ని. ఇప్పుడు దీనిలో కావాల్సిన వెజిటబుల్స్, క్యారెట్, ఆనియన్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్, క్యాప్సికమ్, సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, ఇంకా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, వీటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో తగినంత నూనె వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని క్విక్ స్టిర్ ఇవ్వాలండి. త్వర త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫుల్ ఫ్లేమ్లోనే ఉండాలండి. ఈ విధంగా ఫాస్ట్గా తిప్పుకొని వెంటనే మనం ఈ ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై చేసుకొని ఇందులో మనం ఇప్పుడు క్యాబేజీని వేసుకోవాలి. క్యాబేజ్, క్యారెట్ వేసుకొని ముందు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి. బీన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త మగ్గాక ఈ వెజిటబుల్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది కుక్ అయ్యాక ఇప్పుడు మనం క్యాప్సికమ్, కాస్తంత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ని పూర్తిగా 90% ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనం రైస్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో కాస్తంత వెనిగర్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాసు వేసుకొని ఇందులో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనం 1 స్పూన్ వైట్ పెప్పర్, ఈ వైట్ పెప్పర్ అనేది మీకు ఎనీ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఇంకాస్త అజినోమోటో వేసుకొని ఒక్కసారి వీటంతటిని కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ని అడుగు నుంచి కలుపుకుంటూ రావాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ దాకా పెట్టుకొని దీన్ని అలా కలుపుతూ ఉండాలి. అన్నం ఫ్రై అవ్వకుండా, అన్నం బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా మనం అన్నిటిని టాస్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా క్విక్గా చేసుకునే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఇదే విధంగా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. రైస్ చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇది మనం బాయిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా బాయిల్ చేసుకోవాలి. ఎంత ఫ్లఫీగా రెస్టారెంట్ స్టైల్లో ఉందో చూడండి. మనం ఇదే విధంగా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.